Hi, hi, I'm good. So nice to see you all here. నేను ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ తర్వాత జీ కుటుంబ అవార్డ్స్లో పాల్గొంటున్నా, దట్ టు రెడ్ కార్పెట్ హోస్ట్ చేస్తున్నాను. ఐఎమ్ వెరీ వెరీ ఎగ్జైటెడ్, సో హ్యాపీ. అండ్ మళ్ళీ జీలో ఒక ఫ్యామిలీ అయినందుకు, అంటే ఎప్పుడు ఫ్యామిలీనే బట్ రీజాయిన్ అయినందుకు ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా మామూలు హగ్ కాదు, టైట్ హగ్. అయ్యో ఎలా ఫీల్ అయిందంటే చెప్పకూడదు, బట్ హ్యాపీ ఫీల్ అయినా. ఎందుకంటే సూపర్ స్టార్ ఆయన, ఆయన ఏదో చిన్న చిన్న ఆర్టిస్ట్. సో అలాంటి ఆపర్చునిటీ రావడం జీ వాళ్ళు నాకు ఇచ్చిన బెస్ట్ థింగ్ అనమాట. అండ్ ఆయన కూడా చాలా క్యాజువల్గా మాట్లాడారు, చాలా సరదాగా ఉన్నారు. ఆ మూమెంట్ అయితే నేను లైఫ్ లాంగ్ మర్చిపోలేదు. అయ్యో ఫ్యాన్ అయిపోయి సుమన్ టీవీ రే 9 ఇయర్స్ ఫీల్ అవ్వడానికి. అంటే నేను ఆ ఫ్యామిలీలో ఒక చిన్న పాపను అనమాట. సో నేను ఎప్పుడు పడిపోతున్న స్టేజ్, లేకపోతే డల్ అవుతున్న స్టేజ్కి జీ నన్ను ఇట్లా లేపుతుంది. సో ఒక మంచి ఆపర్చునిటీ మళ్ళీ రీక్రియేట్ చేసి ఇస్తారనమాట. సో దానికైతే నేను ఎప్పుడు థ్యాంక్ఫుల్గా ఉంటాను. అండ్ ఈరోజు అవార్డ్ ఫంక్షన్ అయితే వీఆర్ గోయింగ్ టు రాక్. సో డెఫినెట్గా అందరూ వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ కమింగ్ హియర్. ఓకే, కథక్ ఉండదు. మామూలుగా కూడా మెదక్ నుంచి కూడా జనాలు వచ్చి చెప్తారు కథక్ బాగా చేస్తారని. సో చాలా బాగా, అంటే ఫస్ట్ ముకుల అకుల్ గారు, నేను డిఐడి షో హోస్ట్ చేస్తున్నాం కాబట్టి. సో మేమిద్దరం మళ్ళీ పర్ఫార్మెన్స్ చేయడం చాలా బాగుంది. అది కూడా సీతారామం రీసెంట్ హిట్లోంచి ఒక మంచి సాంగ్ చేసాం. అండ్ ఎస్, చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ వన్స్ అగైన్ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. అందరూ బాగా హ్యాపీగా ఉండండి. ఓకే, సీ యూ ఆల్, బై బై బై.